தென்னை சேலம் நாடகம் பண்ணலாம். నా పేరు చక్రం అండి. ఈ కాలనీ అంతటికి మీరే దోబి అంట కదా. డబ్బులా ఏ చాలా కౌదులిక్కు నేరమిల్లి కిలక్కుం పోగుం. ఏంటి అగ్నిపర్వతం అమ్మూ అలిగింది. కాదులే నువ్వే సరిగ్గా చేసిండు. కస్టమర్ ప్లీజ్ అమ్మా రోజుకు ఒకసారి దోల్దేరిందా బలి కొట్టరు బాబు. దెబ్బ బాబు పద్మరావు గారికి మీరు ఏమవుతారు? మనవండి. మీరెందుకు దూరారు బాబా తగులోకి? మీరేనే చెప్పొచ్చు కదా తాతయ్య గారికి. ఆ యాదవ్ గారు పెద్ద డేంజర్ నా కొడుకు. రెండు మూడు మడ్డలు కూడా చేశాడు తెలుసు. అదేంటి సార్ అలా మాట్లాడతారు? మా తాతయ్య గారు ఒకప్పుడు లక్షల మంది నవ్వించారు, ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. అలాంటి ఆయన మీ అందరి మధ్యన ఉండడం మీ అదృష్టం. కష్టాలు ఉన్నప్పుడు వదిలేస్తారా? అరే ఇంత పెద్ద కాలనీ ఉంది, ఇంతమంది జనం ఉన్నారు, మీ అందరు కలిస్తే రౌడీగాడు ఎంత అండి? మంది ఎక్కువైతే మటానికి చేయటం. మా కాలనీ గురించి ఐడియా కడుపులో పెట్టి బతుకుతావా నువ్వు? అయితే విను, నంబర్ వన్ ఆ ఇంట్లో ఉంటున్నాడు బుచ్చిబాబు గారు. ఇప్పుడు ఆ విజయవాడ క్యాంప్ కు రాజశేఖర్ ఎంపీ పోస్ట్ ఫస్ట్ ఎవరు ఆఫర్ చేశారు? మనకి రాజకీయాలు మనకు వద్దనుకున్నాం, క్యాన్వాసింగ్ చేసాం, గెలిచేశాడు. పైగా చిన్నప్పుడు గాలి పెట్టాల ఫ్రెండ్ విజయ్ కుమార్. విజయ్ కుమార్ డిఏజీ పోస్ట్ నుంచి ఐజీ పోస్ట్ ప్రమోషన్ కావాలన్నాడు, ఇప్పించేశాం. శంకరమూర్తి ఆయన ఎవరండి? నువ్వు పేపర్ చదువు. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అయ్యా, ఏపీకి ట్రాన్స్ఫర్ కావాలన్నాడు, ఇప్పించేశాం. పెళ్లం తెచ్చిన కట్నం డబ్బులతో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఏదో కబుర్లు చెప్పుకుంటుంటాడు. పెద్ద డైలాగ్ కింగ్. ఈ హైదరాబాద్ రౌడీలు ఎవ్వడి మాట ఇన్సావరయ్యా. అబ్బా అసలు వాళ్ళ కోర్టులు కేసులు పోలీసులు అంటే భయం లేదు. అయినా నాకు తెలియ అడుగుతాను, ఆ ముసలడికి ఎందుకయ్యా ఆ ఇంటి మీద అంత యావ? ఇవాళ పోతాడు తెలియదు, రేపు పోతాడు తెలియదు. ఏదో రేటు నేను సెటిల్ చేసేస్తాను, ఇచ్చేమను. రౌడీలతో ఎందుకు పెట్టుకుంటారయ్యా మీరు? ఇంకా నంబర్ టూ మిస్టర్ అండ్ మిస్సెస్ బసవరాజు. ఎనిపోతే ఎండగలాగా, దునపోతే నీడగలాగా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఆదర్శ జంట. ఏ చేయను నువ్వు? రేపు మాపు చచ్చిపోయా ముద్ర తిని కోసం మమ్మల్ని రౌడీతో దెబ్బలు చచ్చిపోమంటావా? నీ బుద్ధుందా? ఇంకా నంబర్ త్రీ నడిపిడి నరహరి డెకాయిట్. అది కాదమ్మా, డిపార్ట్మెంట్ అన్న తర్వాత కింద నుంచి పై దాకా అందరికి పర్సెంటేజీలు ఉంటాయి. ఇదేమన్నా కొత్త? అది రూల్ అయ్యా, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. 6 కోట్ల కాంట్రాక్ట్, అందులో 10% కమిషన్. ఏమా ఓ 5 లక్షలు, ఓ 10 లక్షలు పంపించు. ఏమా ఉంటా, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు? కలెక్షన్ కింగ్. ఆ ముసలాడు ఇప్పుడు ఎక్కడ ఓల్డేజ్ హోమ్ ప్యాలెస్ కట్టించి దేశాన్ని ఉద్ధరించింది చెప్పు. ఆ ఇల్లు కాలనీకి ఒక దిష్టి చుక్కలాగా ఉంది. అయినా రౌడీలతో పెట్టుకుంటారేంట మా యదవ చేదస్థం కాకపోతేను? నువ్వన్నా వెళ్ళి చెప్పు. నంబర్ ఫోర్ కిడ్స్. పిల్లలు కాదు పిడుగులు. గొడవ చేయకుండా సరిగ్గా నుంచారా? ఎవరిని తినిప్పుడు పడతారో తెలియదు. హైటెక్ సిటీని జురాసిక్ పార్క్ గా మార్చేయాలి. ఇంకా నంబర్ ఫైవ్ యూ పంజాగుట్ట సెంటర్ లా పబ్బుకం డిస్కోటెక్. కమ్సే కమ్ దినానికి 50,000 వస్తుంది, అంతకన్నా తక్కువ వేసింది జైన్ బావా. నాకు 30 లక్షలు కావాలి. 30 లక్షలా? లేకపోతే 30 రూపాయలు తెలుతారు అనుకున్నావు అమెరికా? మరి అదే డబ్బు సంపాదించడం అంటే మా ఆటలు కాదమ్మా. దూడ గట్టును మేస్తదా? వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. కాకలేని కోతులు. చిరంజీవి సంవత్సరం. ఏమ్రా యాదవ్ గంట గొడవ అంటే మజాకం రాసాలే. అది కాదండి లక్ష్మి. లక్ష్మి లక్ష్మి ఎవరు అంటే? ఆమె బాబు పాత సినిమాల్లో శోభన్ బాబు, కొత్త సినిమాల్లో జగపతి బాబు. ఆయనకిద్దరు ఒకే గ్లాస్ లో బ్రాందీ విస్కీ కలుపు తాగుతాడు. అంటే అటు నీ పద్ధతి నాకేం అర్థం కావడం లేదురా అబ్బాయి. కూతురికి పెళ్లి చేయాల్సిన వయసులో నువ్వెమతా బజార్ దాంతో తిరగడం? అమ్మా తను బజార్ మనిషి కాదు, ఎవరు కొంచెం అదుపులో పెట్టుకో.
సరే మీ ఇష్టం అండి, మేమేమి మాట్లాడాం. కానీ మన లక్ష్మిని కంట్రోల్ చేయటమే చాలా కష్టంగా ఉంది. మెడిసిన్ కూడా మానేసింది. ఎందుకు? మధ్యలో చదివేందుకు మానేసింది? ఎవరా నాయన, ఈ ఇంట్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అమ్మా నువ్వు కొంచెం ఆగవే. ఈ నెల ఖర్చులు డబ్బులు లక్ష్మి ఫీజులు కూడా ఇందులోనే ఉన్నాయి. రామా ఏమిటి కాలేజీ మానేసావట? నువ్వేగా డాక్టర్ అవుదాం అనుకున్నావు, 3 ఇయర్స్ అయిపోయింది కదమ్మా, ఇంకెన్నాళ్ళు? ఎవరు కౌడా నీ డబ్బు? ఈ వయసులో పెళ్ళం పిల్లల్ని వదిలేసి ఈ బజార్ దగ్గర తిరుగుతున్నావు, సిక్కు లేదా? డబ్బిచ్చి పాపం కడిగేసుకుందాం అనుకుంటున్నావా? అడిగేవాడు లేరనుకుంటున్నావా? లక్ష్మి లక్ష్మి లక్ష్మి, ఏ పౌరుషం వచ్చిందా? ఈ బజార్ ది నీ పెళ్ళం, మా అమ్మేమో నువ్వు ఉంచుకున్నా. లక్ష్మి నార్మై, నువ్వే నార్మై ముస్లి. లక్ష్మి ఇక చాలు, అందరూ మనల్ని చూస్తున్నారే. చూడని అందరికి తెలిసిన బాగుతమే కదా, తండ్రిగా నీకంత బాధ్యత ఉంటే దీన్ని వదిలేసి మాతోటే ఉండు. అంతేగాని ఇలా ఇలా నీళ్ళకు సరి వచ్చి గబిచ్చి వెళ్తుంటే చాలా చందాలంతా ఉంది. ఏమే నీకు మన తప్పితే ఇంకేమో దొరకలేదా? కార్తీకువే చెప్పు. అబ్బో ఎవరు మీ డాడీయా? యామి ఈ అక్క ఎవరు? మీ మమ్మీయా? మరి అక్క మీ మమ్మీకి డమ్మీయా? అమ్మో అంటే మీ డాడీకి ఇద్దరు పిల్లలు అన్నమాట. అవ్వా ఈ మగోళ్ళందరూ అంతే, అస్సలు నమ్మకూడదు. ఇచ్చే మడుపును ఇది దుంప తెగా. హే యామి డాడీ, వేర్ ఆర్ యు గోయింగ్? హే యామి నువ్వు ఎంత హాట్ ఉంటావు తెలుసా? అబ్బా ఇప్పుడు ఉండే షాక్లో షేక్లో కాకుండా అదేదో చపక్ చపక్కున్నట్టు తెలుసా? అయ్యామని ఒక్కసారి ఒక్కసారి